వినాయకుని లడ్డూకు లక్షలు కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? అసలు లంబోదరుని లడ్డూలో ఏముంది? ఎందుకు వేలం పాటలో ఎగబడి మరీ దక్కించుకుంటుంటారు? గతంలో లడ్డును దక్కించుకున్న వారు ఏమంటున్నారు? అసలు ఈ సంస్కృతి ఎక్కడ మొదలైంది, ఎక్కడిదాకా వెళ్ళింది? వాచ్ దిస్ రిపోర్ట్. లడ్డూ కావాలా నాయనా? అయితే గణేష్ మండపంలో వేలం పాటలో వేలు లక్షలు పోసి కొనుక్కో అన్నారు భాగ్యనగర్ వాసులు. అవును, ఒక్క హైదరాబాద్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి మహానగరాల్లోని వినాయక మండపాల వరకు ఒకటే సందడి. ఉండ్రాలయ్య అండదండలు దండిగా ఉండాలన్నా, తొండమెత్తి దీవించాలన్నా బొజ్జగణపతికి 11 రోజుల పాటు పూజలు చేస్తే సరిపోదు. లంబోదరుడి చేతిలోని లడ్డూను కూడా దక్కించుకోవాలి. పార్వతీ సుతుడితో పాటు పూజలందుకున్న ఆ లడ్డూ కోసం వేలల్లో ఎంతవరకైనా వెళ్లి పాడాలి. ఆ లడ్డూ దక్కితేనే ఏకదంతుడు అనేక వరాలు కుమ్మరిస్తాడు. ఆ ఏడాదంతా అన్ని శుభాలే జరుగుతాయి. ఈ సెంటిమెంట్ అనే ఘాటు భక్తుల్లో రానురాను పెరుగుతోంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ మండపం వద్ద సరదాగా మొదలైన లడ్డూ వేలం పాట ఇప్పుడో ట్రెండ్ అయింది. అప్పట్లో బాలాపూర్లో లడ్డూ 450 రూపాయలు పలికితే అదో అద్భుతం. నిరుడు అదే మండపం వద్ద లడ్డూ 27 లక్షల రూపాయలు పలికింది. ఈ ఏడాది ఆ లడ్డూను 30 లక్షల 1000 రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. 1994లోనే 450 రూపాయలకు కొన్న కొలను కుటుంబం దాన్ని పొలాల్లో చల్లింది. వారికి మంచి లాభాలు వచ్చాయి. 1995లో 4500 రూపాయలకు బాలాపూర్ లడ్డూ కొన్న కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. దీంతో లడ్డూ కొంటే సిరి సంపదలు వస్తాయన్న నమ్మకం బాలాపూర్ వాసుల్లో మొదలైంది. దీంతో 2002లో బాలాపూర్ లడ్డూ ధర 100,000 రూపాయలు దాటేసింది. 30 లక్షల రూపాయలు కొలన్ శంకరెడ్డి, 30 లక్షల రూపాయలు కొలన్ శంకరెడ్డి ఒకటోసారి, 30 లక్షల 1 వై కొలన్ శంకరెడ్డి రెండోసారి, 30 లక్షల 1 వై కొలన్ శంకరెడ్డి, కొలన్ శంకరెడ్డి మూడోసారి. బాలాపూర్ లడ్డు చాలా వాల్యుయబుల్, మహిమగల లడ్డు. అసలు దివి నుండి భూమికి దేవుడే దిగివచ్చి భక్తుడికి లడ్డిచ్చి ప్రాణరక్షణ చేస్తూ సంక్షేమ పథకాలుగా అందరిని అభివృద్ధి చేయడానికి ఆరోగ్యం ఐశ్వర్యం కల్పిస్తూ కాపాడుతున్నాడా అని అనిపిస్తూ ఉందమ్మా. దేవుడి చేతిలో ఉన్న లడ్డు కూడా వేలం వేయవచ్చు అని 94లో మా అన్న మోహన్ రెడ్డి స్వర్గీయ 450 రూపాయలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మా ఇంకో అన్న కృష్ణారెడ్డి గారు, ఇంకో మా అన్న పిల్లలు, అట్లా ఆ తర్వాత నేను ఇప్పుడు. సో వాళ్ళని వారసత్వంగా తీసుకొని, వాళ్ళ స్పిరిట్ గా తీసుకొని నేను కొనుగోలు చేశాను. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 30 లక్షల 1000 రూపాయలకు అమ్ముడుపోయింది. బాలాపూర్ లడ్డును దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కొలను శంకర్ రెడ్డి. అంతేకాదు, విశ్వ మానవాళిని గణేశుడు కాపాడినట్లే దేశాన్ని నరేంద్ర మోదీ రక్షిస్తున్నారని, అందుకే బాలాపూర్ లడ్డూను మోదీకే బహుకరిస్తానన్నారు శంకర్ రెడ్డి. అనేక సంక్షేమ పథకాలు ఇలాంటి దేశ రక్షణ కోసం వారు చేసిన కృషికి ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఈ యొక్క గణేష భగవానుడు బలమైనటువంటి మరింత శక్తి మరింత యొక్క బలాన్ని ఇచ్చి భారతదేశాన్ని 1000 సంవత్సరాలు ఏ శక్తి ఏ వ్యక్తి ఆటంకపరచకుండా చూడాలని నేను దేవుని ప్రార్థిస్తూ మోడీ గారికి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను ఇవ్వబోతా ఉన్నాను. ఈ వేలం సంస్కృతి కాలనీల్లోనే కాదు, అపార్ట్మెంట్ల పరిధిలో పెడుతున్న మండపాలకు పాకింది. వేలం పాట లక్షల్లో ఉంటున్న చాలా చోట్ల రియల్టర్లు, బడా వ్యాపారులు రేసులో ముందుంటున్నారు. ఇప్పుడు లడ్డూ కోసం సామాన్య ప్రజలు పోటీ పడుతున్నారు, అవసరమైతే అప్పు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూకు దాదాపు 5 రెట్లు పలికింది బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని గణనాథుని లడ్డు. ఏకంగా 1,87,00,000 రూపాయలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు విల్లావాసులు. అటు మైహోంభుజా వాసులు 29 లక్షలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు. మణికొండలోని అల్కాపురి కాలనీలోని గణనాథుని లడ్డూకు 15 లక్షల ధర పలికింది. అంటే గణేష్ లడ్డూ దొరకడం ఓ సెంటిమెంట్. అంతేకాదు, లడ్డూ దక్కించుకుంటే అందరూ గుర్తిస్తారన్న స్పృహ కూడా పెరిగింది.
సమాజంలో హోదా పరపతి రాత్రికి రాత్రే పెరుగుతుంది. రాజకీయ ప్రయోజనాలు, కంపెనీల ప్రచారం తదితర కారణాల కోసం కూడా కొందరు లడ్డూ వేలల్లో పాల్గొంటున్నారు. ఈ లడ్డూని మేము చారిటీ యాక్టివిటీస్ కోసం కావాల్సిన ఆప్షన్ కి ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి ఉపయోగపడుస్తాము. ఓకే, ఈ లడ్డూని మేము అందరం కలిసి పంచుకొని దాన్ని వాడతాం. ఓకే, అందరు పంచుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఫలానా మండపం వద్ద లడ్డూ దక్కించుకుంటే మరింత శుభదాయకం అనే భావన భక్తుల్లో పాకిపోయింది. హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు అనగానే తొలుత గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే కావచ్చు, కానీ లడ్డూ వేలమంటే మాత్రం ఠక్కున స్ఫురించేది బాలాపూర్ గణపతే. అక్కడ లడ్డూ దక్కించుకునేందుకు 5-6 ఏళ్లు పోటీ పడ్డవారు ఉన్నారు. వేలం పాటలో గెలుచుకున్న లడ్డూను వ్యాపారులైతే వ్యాపారం చేస్తున్న చోట ఉంచితే బిజినెస్ బాగా సాగుతుందని, రైతులైతే పొలంలో చల్లితే పంటల దిగుబడి బాగా వస్తుందని నమ్ముతున్నారు. ఇక లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును చాలా చోట్ల వచ్చే ఏడాది వేడుకల కోసం ఖర్చు పెడుతున్నారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మాత్రం గత కొన్నేళ్లుగా లడ్డూ వేలం ద్వారా వచ్చిన సొమ్మును వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణకు అందిస్తున్నామని చెబుతున్నారు. స్థానికంగా కొన్ని దేవాలయాల నిర్మాణాలకు, పునరుద్ధరణకు వినియోగిస్తున్నారు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఆ వచ్చిన డబ్బును అనాథ వృద్ధాశ్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. గణపతి మండపంలో లడ్డూని తింటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో కొందరు వీటిని దొంగతనం చేయడానికి వెనకాడడం లేదు. అందుకే లడ్డూల రక్షణకే మండపాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత చేసినా గత ఏడాది 8 లడ్డూల మిస్సింగ్ కంప్లైంట్లు పోలీసులకొచ్చాయి. చాలా చోట్ల లడ్డూలు దొంగలెత్తికెళ్లినా వేరే లడ్డూ తయారు చేసి వినాయకుని చేతిలో పెడుతున్నారు.